దేవరకొండ నల్గొండ దేవరకొండ దేవరకొండ లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో టఫ్ గా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ ఉన్నాయి రవీంద్ర కుమార్ నాగార్జు సాగర్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది జానరెడ్డి అబ్బాయి వాళ్ళు ఓడిపోతున్నాడు మిర్యాలగూడె లోపడా కాంగ్రెస్ గెలుస్తుంది హుజూర్ నగర్ లో సైది రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ సార్ మధ్య టఫ్ జరుగుతుంది కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది హుజూర్ నగర్ కోదాడ బుల్ల మల్లయ్య గారు అలాగే పద్మావతి మహిమేడం గారు ఇద్దరు మధ్య టఫ్ నడుస్తుంది కాంగ్రెస్ కి ఉంది ఇక్కడ మళ్ళా సూర్యపేట కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య టఫ్ నడుస్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ మినిస్టర్ అలాగే నల్గొండ కాన్స్టిచు లోపట ఉత్తమ్ కుమార్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలుస్తున్నారు కాంగ్రెస్ అది మునుగోడు లోపల కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో బీఆర్ఎస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు అలాగే సిపిఎం అలాగే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బిఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేసిన అతని ఓట్లు దగ్గర పద్నాలుగు పద్దెనిమిది పర్సెంట్ ఓటు చూస్తారు ఇద్దరు కలిసి దానివల్ల బీఆర్ఎస్కి ఎక్కువ అనుకూలంగా ఉంది ఇక్కడ భువనగిరి భువనగిరిలో మళ్ళీ బీఆర్ఎస్ఏ నకరేకల్ కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి కాంగ్రెస్ ఆలేరు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో వెరీ టఫ్ ఉంది ఛాన్సెస్ ఆలేరు ఇక్కడ కాంగ్రెస్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తుంగతుర్తి కాంగ్రెస్ ఆలేరు కాంగ్రెస్ జనగాం బీట టఫ్ ఎలక్షన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ బీట కాంగ్రెస్ అలాగే బీఆర్ఎం వెరీ టఫ్ నడుస్తుంది ఇది ఏమన్నా కావచ్చు